హాయ్ గైస్, మనం ఈ వీడియోలో ఫండ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ మనం ఫండ్ అంటున్నాం. ఫండ్ అంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం కేటాయించినటువంటి కొంత అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ కొంత అమౌంట్ ని మనం ఫండ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం స్పెసిఫిక్ పర్పస్ అంటున్నాం, అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రయోజనం గురించి మాట్లాడుతున్నాం. ఆ నిర్దిష్టమైనటువంటి ప్రయోజనం కోసం మనం కేటాయించినటువంటి డబ్బుని నిధులు లేదంటే ఫండ్ గా చెప్పుకోవచ్చు. సో ఓకే గైస్, ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూసినట్లయితే చాలా సులభంగా అర్థమవుతుంది మనకు ఈ ఫండ్ అంటే ఏంటి అనేది. సో నేను ఒక ఇంటిని నిర్మించుకుందామని అనుకున్నాను, అందుకోసం సేవింగ్స్ రూపంలో దాచుకున్న 5 లక్షలు అదే విధంగా అప్పుగా మరో 5 లక్షల డబ్బును తీసుకొచ్చాను. మొత్తం నేను నా ఇంటి నిర్మాణం కోసం కేటాయించిన డబ్బు 10 లక్షలు. సో ఈ 10 లక్షలు నేను నా ఇంటి నిర్మాణం కోసం మాత్రమే ఉపయోగిస్తాను. అంటే ఇక్కడ నాకు ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంది. ఈ స్పెసిఫిక్ పర్పస్ ఏంటి, ఒక నిర్దిష్టమైన ప్రయోజనం ఏంటి అంటే నేను ఒక ఇంటిని కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, అంటే ఇంటిని నిర్మించుకోవాలి. సో ఈ స్పెసిఫిక్ పర్పస్ కోసం నిర్దిష్టమైన ప్రయోజనం కోసం కేటాయించిన డబ్బుని ఫండ్స్ లేదంటే నిధులు అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విధంగా కేటాయించినటువంటి డబ్బుని, సో ఇక్కడ ఈ విధంగా అంటే ఇప్పుడు నేను 10 లక్షల రూపాయలు నేను నా ఇంటి నిర్మాణం కోసం కేటాయించుకున్నాను. సో ఈ విధంగా మనం ఒక స్పెసిఫిక్ పర్పస్, నిర్దిష్టమైనటువంటి ప్రయోజనం కోసం మనం దాచుకున్నటువంటి లేదంటే తీసుకున్నటువంటి అమౌంట్ ని, డబ్బుని మనం ఫండ్ గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం కూడబెట్టుకున్నటువంటి డబ్బులను మనం పెట్టుబడిగాను లేదంటే వృత్తిపరంగాను లేదంటే ఇంకా వేరే పర్పస్ లో కూడా మనం వాడుకోవడానికి ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్ ఫండ్స్, ఇన్సూరెన్స్ ఫండ్స్ మరియు ఫౌండేషన్ ఫండ్స్, ఇవన్నీ కూడా కొన్ని సాధారణ రకాల ఫండ్స్ కి ఉదాహరణలుగా మనం అయితే చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ ఫండ్స్ లో అంటే కొన్ని కామన్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ అయితే కొన్ని అయితే ఉన్నాయి. సో అవి కూడా మనం అయితే ఇక్కడ చూద్దాం. సో వ్యక్తిగత వెంచర్లకు ఉపయోగించే కొన్ని సాధారణ నిధులు అంటే సాధారణ కామన్ ఫండ్స్ ఇక్కడ అయితే కొన్ని ఉన్నాయి. అవి చూసినట్లయితే ఎమర్జెన్సీ ఫండ్స్, అదే విధంగా కాలేజ్ ఫండ్స్, అదే విధంగా ట్రస్ట్ ఫండ్స్, అదే విధంగా రిటైర్మెంట్ ఫండ్స్, ఇవన్నీ కూడా వ్యక్తిగత వెంచర్లకు సంబంధించినటువంటి కొన్ని సాధారణ నిధులకు ఉదాహరణలు. అదే విధంగా రెండవది పెట్టుబడుల రంగంలో కొన్ని రకాల నిధులు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ఉదాహరణలు చూసినట్లయితే మ్యూచువల్ ఫండ్స్, మనీ మార్కెట్ ఫండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, అదే విధంగా హెడ్జ్ ఫండ్స్, గవర్నమెంట్ బాండ్ ఫండ్స్, ఇవన్నీ పెట్టుబడుల రంగంలో ఉన్నటువంటి కొన్ని రకాల నిధులకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అలానే మూడవది కొన్ని ప్రభుత్వ రంగ నిధులు, వాటికి సంబంధించినటువంటి ఉదాహరణలు చూసినట్లయితే డెట్ సర్వీస్ ఫండ్, క్యాపిటల్ ప్రాజెక్ట్ ఫండ్, అదే విధంగా పర్మనెంట్ ఫండ్. సో ఇవన్నీ కూడా కొన్ని ప్రభుత్వ రంగ నిధులకు సంబంధించినటువంటి మనం ఫండ్స్ కి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. సో ఇది గైస్ ఫండ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే, ఫండ్ అదే విధంగా ఫండ్ లో ఉన్నటువంటి రకాల గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనం చూడడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదే విధంగా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.